హ్యాపీ మదర్స్ డే పిల్లలు. ఈరోజు అక్క ఏంటి హాయ్ చిల్డ్రన్ అనుకుందా, మరి హలో మామీస్ అంటున్నారు అని అనుకుంటున్నారా పిల్లలు? ఈరోజు చాలా స్పెషల్ డే కదా, మదర్స్ డే కదా. మరి మన యొక్క లైఫ్లో మదర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు కదా కదా. మరి మీ డైలీ సండే స్కూల్ చూడటానికి, అలాగే మెమరీ వర్స్లో యాక్టివిటీస్లో ఇవన్నీ పార్టిసిపేట్ చేయడానికి మరి మమ్మీ మీకు ఎంతగానో సహాయం చేస్తున్నారు కదా. సో మరి మదర్స్ డే సందర్భంగా మీ మమ్మీకి మరి మీరు విషెస్ చెప్పారా నానా? హ్యాపీ మదర్స్ డే అని చెప్పారా? ఓకే, సో పిల్లలు ఒక్కసారి మీ మమ్మీకి హ్యాపీ మదర్స్ డే అని చెప్పండి. గుడ్ చిల్డ్రన్. ఓకే నానా. మరి పేరెంట్స్ ఎంతగానో మరి పిల్లల్ని ప్రోత్సహిస్తూ మరి సండే స్కూల్ చూడటానికి, అలాగే ఈ లాక్డౌన్ టైంలో సండే స్కూల్స్ లేని టైంలో మరి పిల్లల్ని సండే స్కూల్ ఈ యొక్క ఆన్లైన్ సండే స్కూల్లో జాయిన్ చేసి యాక్టివిటీస్లో మెమరీ వర్సెస్లో వీటన్నిటిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలా చేయడానికి పేరెంట్స్ ఎంతగానో సహాయపడుతున్నారు పిల్లలకి. అందుని బట్టి మరి దేవునికి ఎంతగానో నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి క్రైస్తవ తల్లు మరి తన యొక్క బిడ్డల్ని దేవునిలో మరి ఎదిగింప చేయాలి. మరి అదే దేవుడు మనకిచ్చిన బాధ్యత, మన యొక్క బిడ్డల్ని మరి దేవునిలో పెంచి మరి రాబోయే తరానికి గొప్ప వీరులుగా ప్రార్థనా యోధులుగా మన బిడ్డల్ని మనం తయారు చేయాలి. మరి ఈ యొక్క మదర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క మదర్కి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సిబిసి ఆన్లైన్ సండే స్కూల్ తరఫున మరి ప్రతి ఒక్క మదర్కి హ్యాపీ మదర్స్ డే టు ఆల్ లవ్లీ మామీస్. సండే స్కూల్ని మనం స్టార్ట్ చేసుకుందామా? ఓకే, మరి అందరూ మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా, సర్వాధికారి, జీవాధిపతి, పరిశుద్ధాత్ముడా, యేసయ్య, గొప్ప తండ్రి, గతించిన వారాలన్నీ, గతించిన దినాలన్నీ తండ్రి మీరు మాకు తోడుగా ఉంటూ సహాయం చేస్తూ నడిపిస్తూ తండ్రి మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే ఎంతమంది చిన్న బిడ్డలైతే అనారోగ్యంతో ఉన్నారో, అలాగే వారి యొక్క కుటుంబాలు, వాళ్ళ పేరెంట్స్ తండ్రి, ఎంతమంది అయితే ప్రభువా నాయనా ఈ యొక్క విపత్కర పరిస్థితుల్లో ప్రభువా నాయనా బాధపడుతున్నారో, ప్రతి ఒక్కరిని బట్టి పేరు పేరున ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరిపై మీ కనుదృష్టి ఉంచమని కోరుతున్నాం తండ్రి. అలాగే మరి ఈ దినాన ఈ యొక్క సండే స్కూల్ స్టార్ట్ చేస్తుండగా మొదటిగా మీ యొక్క సన్నిధిని మాకు అనుగ్రహింపచేయమని కోరుతూ ఏసునామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, మరలా ఈ యొక్క కోవిడ్ ఎక్కువ అవటం వల్ల మరి చర్చెస్ కొన్ని, దాదాపు చర్చెస్ కొన్ని క్లోజ్ చేశారు. సో ఆన్లైన్లోనే ఒక సండే స్కూల్ని మనం కంటిన్యూ చేస్తున్నాము. మరి సాతాన్ అనుకుంటూ ఉంటాడు, అమ్మయ్యా చర్చెస్ అన్నీ బంద్ చేసేస్తాను, మళ్ళీ లాక్డౌన్ పెట్టేస్తాను, వీళ్ళు మళ్ళీ ఎట్లా చర్చ్కి వెళ్తారో, ఎలా ప్రేయర్ చేసుకుంటారో, ఎలా సండే స్కూల్లో జాయిన్ అవుతారో, ఎలా సండే స్కూల్కి వెళ్తారో చూడాలి అని సాతాన్ అనుకుంటూ ఉంటాడు, పిచ్చోడు. కానీ దేవుడు సాతాన్ కన్నా గొప్ప శక్తివంతుడు కదా కదా, ఆయన ఆలోచనకర్త కదా. మరి దేవుడు మరికి ఆన్లైన్ సండే స్కూల్ ప్లాట్ఫామ్ని ఇచ్చాడు కదా. సో మనం ఈ విధంగా ఆన్లైన్లో సండే స్కూల్లో జాయిన్ అవడానికి దేవుడు మనకు ఎంతగానో సహాయం చేశాడు కదా. మరి సాతాన్ లాక్డౌన్ పెట్టించినా, తర్వాత ఇంకా ఎన్ని చేసినా కూడా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు పెట్టినా కూడా మరి దేవుని బిడ్డలకు దేవుడు అనుకూలతను అనుగ్రహింపచేస్తాడు నాన్న. ఇరుకులలో విశాలతను కలుగజేసే దేవుడు మన దేవుడు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మార్గాన్ని చూపించే దేవుడు మన దేవుడు. సో మరి ఇప్పుడు ఒక పాట పాడుకుందాం, ఏమని అంటే సాతానా సాతానా విర్రవీగుతున్నావా లాక్డౌన్ అని. ఈ యొక్క పాటను పాడుకుందామా పిల్లలు? సాతానా విర్రవీగుచున్నావా లాక్డౌన్ అని, సాతానా సాతానా విర్రవీగుచున్నావా లాక్డౌన్ అని, యేసయ్యక సాధ్యమేది లేదని, యేసునందే నిత్య జీవముందని, యేసయ్యక సాధ్యమేది లేదని, యేసునందే నిత్య జీవముందని, యేసుని నమ్మిన వారందరూ ఎప్పటికైనా ఓడిపోరు, యేసుని నమ్మిన వారందరూ
విర్రవీగుచున్నావ లాక్ డౌన్ అని సాతానా సాతానా విర్రవీగుచున్నావ లాక్ డౌన్ అని ఒక
మంచి లెసన్ మనం నేర్చుకుందాం. ఓకేనా? లాస్ట్ వీక్ మనం ఏం లెసన్ నేర్చుకున్నాం? సమూయేలు గురించి నేర్చుకున్నాం కదా. మీలాంటి ఒక చిన్న బాలుడు సమూయేలు కదా. కానీ ఆ యొక్క చిన్న బాలుడు ఎలా దేవునిలో ఎదిగాడు, అలాగే ఎలా దేవునికి ఇష్టకరంగా జీవించాడు, ఎలా గొప్ప న్యాయాధిపతి ప్రవక్తగా అయ్యాడో మనము లాస్ట్ వీక్ చూసాం కదా. ఈరోజు కూడా మీలాంటి ఒక చిన్న బాబు బైబిల్లో ఉన్నాడు. ఓకేనా? సో మరి ఆ యొక్క బాబు నేమ్ మీనింగ్ నేను చెప్తాను, మీరు గెస్ చేయాలి. ఓకేనా? సో పిల్లలు రెడీగా ఉండండి. ఆ బాబు నేమ్ యొక్క మీనింగ్ అర్థం ఏంటి అంటే నవ్వు, లాఫ్, నవ్వు. గెస్ చేశారా? కొంతమంది గెస్ చేయలేదు కదా. సో వాళ్ళ యొక్క పేరెంట్స్ నేమ్స్ చెప్పనా పిల్లలు? సో వాళ్ళ ఫాదర్ నేమ్ వచ్చేసి అబ్రహాం అండ్ వాళ్ళ మదర్ నేమ్ వచ్చేసి షారా. పిల్లలు మీరు అందరూ గెస్ చేశారు కదా, వెరీ గుడ్. టుడే మనం చెప్పుకోబోయే ఈ యొక్క బాబు పేరు ఏంటి అంటే ఇస్సాకు. ఓకే పిల్లలు, మరి ఈ యొక్క బాబు ఇస్సాకు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి చాలా సంవత్సరాల తర్వాత జన్మించాడు నాన్న. అంటే మరి ఈ యొక్క తల్లిదండ్రులు అబ్రహాము షారా చాలా ముసలివారైన తర్వాత మరి ఈ యొక్క ఇస్సాకు పుట్టడం జరిగింది. సాధారణంగా మనము మన యొక్క తల్లిదండ్రులు యంగ్గా ఉన్నప్పుడు, చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మరి పిల్లలు జన్మిస్తారు. కానీ ఇక్కడ అబ్రహాము షారా విషయంలో మనం చూస్తే అబ్రహాము చాలా ముసలివాడు, తాతయ్య అయిపోయాడు. అలాగే షారా చాలా ముసలామిడ అయిపోయింది. అటువంటి సమయంలో దేవుడు వారికి ఒక మంచి బహుమానాన్ని ఇచ్చాడు. ఆ యొక్క బహుమానమే ఇస్సాకు. ఈ యొక్క ఇస్సాకు వాళ్ళ తల్లిదండ్రులకి చాలా విధేయతగా ఉంటాడన్న. ఈ యొక్క అబ్రహాము షారా వాళ్ళు చాలా రిచ్ ఫ్యామిలీ. మరి ఈ రోజుల్లో రిచ్ ఫ్యామిలీ అంటే మరి ఎవరికైతే కార్స్ ఉన్నాయో, కాస్ట్లీ కార్స్, కాస్ట్లీ గాడ్జెట్స్, అలాగే ఎవరికైతే బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉందో, అలాగే ఎవరికైతే అసెట్స్ ఉన్నాయో, మరి ఎవరికైతే చాలా హౌసెస్ ఉన్నాయో, వీటన్నిటిని బట్టి వీళ్ళు రిచ్ పీపుల్ అని మనం చెప్తాం కదా. కానీ ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో మరి ధనవంతులు అంటే ఎవరికైతే చాలా పశువులు ఉన్నాయో, పశు సంపద ఉందో, మరి ఎవరికైతే ఎక్కువ పనివారు ఉన్నారో వారిని ధనవంతులు అంటారు. ఇట్లా అబ్రహాము షారాలు చూసినప్పుడు చాలా మంది పనివారున్నారు, చాలా పశు సంపద, చాలా పశువులు ఉన్నాయన్నమాట. అయితే ఈ యొక్క రిచ్ ఫ్యామిలీలో ఇస్సాకు పుట్టాడన. అయితే ఈ యొక్క ఇస్సాకు చాలా భయభక్తులుగా పెరిగేవాడు. అబ్రహాము షారా ఇద్దరు కూడా దేవుని అందలి భయభక్తులుగా జీవించేవాళ్ళు. ఇస్సాకు కూడా అలానే జీవించేవాడన. మరి చాలా కాలమైన తర్వాత ఇస్సాకు పుట్టాడంటే మరి అబ్రహాము షారా ఆ యొక్క ఇస్సాక్ని చాలా ప్యాంపర్ చేస్తూ ఉంటారు కదా, చాలా గారాభంగా పెంచుంటారు. చాలా మరి ఎంతో గారాభంగా, ఎంతో ప్రేమగా పెంచుంటారు ఇస్సాక్ని. అయితే ఒకరోజు ఏసయ్య అబ్రహాంని పిలిచి నీకు ఒక్కడై ఉన్న ఆ కుమారుడు ఇస్సాకును తీసుకొని రా అని చెప్తాడు. ఎక్కడికి ప్రభువా అంటే బలివ్వడానికి నీ ఒక్కగానొక కుమారుని తీసుకొనిరా అని చెప్పినప్పుడు ఆ యొక్క తండ్రి అబ్రహాము చాలా బాధపడి ఉంటాడు కదా. కదా పిల్లలు, ఎంతగానో ప్రేమగా చూసుకుంటున్న ఆ యొక్క తండ్రిని మరి దేవుడు ఆ యొక్క బాబుని తీసుకొనిరా, బలివ్వాలి అని చెప్పినప్పుడు ఒక్కసారి గుండె ఆగిపోయినంత పని అయి ఉంటుంది కదా. సపోజ్ మీకు ఏదైనా దెబ్బ తగిలిందనుకో, మీకు ఎక్కడన్నా హర్ట్ అయిందనుకోండి, అప్పుడు మీకన్నా ఎక్కువగా మీ పేరెంట్స్ బాగా బాధపడతారు కదా. మమ్మీ డాడీ, అయ్యో ఇక్కడ దెబ్బ తగిలిందా, అయ్యో బాబుకి ఇట్లా జరిగిందా అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు కదా. మరి ఇక్కడ అబ్రహాము షారాను చూస్తే ఆ యొక్క ఇస్సాకుని తీసుకుని రమ్మని చెప్పినప్పుడు అబ్రహాముకి చాలా బాధేసి ఉంటుంది. కానీ అబ్రహాము యేసు ప్రభువారికి నో అని చెప్పలా. ఏంటి ప్రభువా అని క్వశ్చన్ అయ్యలా, ఏంటయ్యా నాకు చాలా సంవత్సరాల తర్వాత మరి బాబుని ఇచ్చావు, ఈ యొక్క బాబుని తీసుకొని రా అంటున్నావేంటి, నేను రాను అని చెప్పలేదు. అలాగే ఎదురుమాట చెప్పలేదు. దేవుడు ఏదైతే చెప్పాడో అదే ప్రకారంగా ఆ యొక్క బాబుని ఇస్సాకును తీసుకొని వస్తూ ఉంటాడు నాన్న. అయితే వస్తూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క మోరియా పర్వతం దగ్గరికి వెళ్తూ ఉంటారు. వెళ్తున్నప్పుడు ఇస్సాకు మరి అడుగుతాడు, డాడీ ఎక్కడికి వెళ్తున్నావు మనము అంటే అబ్రహాం వాళ్ళ డాడీ చెప్తాడు, అయ్యా బలివ్వడానికి వెళ్తున్నాము అంటే, మరి డాడీ కట్టెలు నిప్పు ఇవి తీసుకొచ్చావు బలివ్వటానికి, మరి గొర్రెపిల్ల ఏది బలివ్వడానికి చెప్పి అడుగుతాడు నాన్న. అడిగినప్పుడు వాళ్ళ డాడీకి ఒక పక్కన బాధేస్తూ ఉంటుంది కదా. దేవుడు చెప్పాడు ఇస్సాకుని బలివ్వాలి అని. అయితే వాళ్ళ డాడీకి అబ్రహాంకు తెలుసు
నిన్నె నానా బలి ఇచ్చేది అన్న మాట చెప్పలేక ఏమంటాడంటే దేవుడే చూసుకుంటాడు అని చెప్పి చెప్తాడు. ఈ యొక్క బాబుకి ఇస్సాకి అర్థం కాదు, అదేంటి మా డాడీ ఏంటి, మరి నిప్పు తీసుకెళ్తున్నాడు, కట్టెలు తీసుకెళ్తున్నాడు, కానీ బలి ఇవ్వటానికి ఏం తీసుకెళ్ళట్లేదు ఏంటి అని ఈ బాబుకి అర్థం కావట్లేదు. కానీ వాళ్ళ డాడీకి మాత్రం మరి మనసులో ఇంత బాధగానే ఉంటుంది, ఎందుకంటే ఒక్కగానొక్క కుమారుని దేవుడు అడుగుతున్నాడు, బలివ్వమంటున్నాడు. అయితే ఆ బాబుకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక దేవుడే చూసుకుంటాడులే అని చెప్పి చెప్తాడు. చివరికి మరి కట్టెలు అన్నీ పేర్చి మరి తర్వాత ఈ యొక్క బాబుని ఇస్సాకును తీసుకొని కట్టెల మీద పడుకోబెడతాడు పిల్లలు. ఎప్పుడైతే అలా కట్టెల మీద పడుకోబెడతాడో ఇస్సాకు ఏమి మాట్లాడు, ఏంటి నానా మరి గొర్రె పిల్లను పెట్టకుండా నన్ను పెడుతున్నావేంటి, నన్ను బలిస్తావా అని చెప్పి మారు మాట మాట్లాడలేదు నానా. మరి సాధారణంగా మరి కొంతమంది పిల్లలైతే తండ్రిని క్వశ్చన్ చేస్తూ ఉంటారు, ఏంటి ఇలా చేస్తున్నారేంటి, అలా చేస్తున్నారేంటి, లేకపోతే పేరెంట్స్కి బ్యాక్ ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు కదా. కానీ ఇస్సాకు చూసారా, ఇస్సాకుని ఇస్సాకు అర్థమైపోయింది ఇప్పుడు చంపేసేది నన్నే అని చెప్పి అర్థమైపోయింది. ఇస్సాకు వాళ్ళ తండ్రిని ఒక్క మాట కూడా అడగలేదు నానా. దేవునికి దేవుని యొక్క మాటకు లోబడ్డాడు, తండ్రికి విధేయత చూపించాడు. ఎప్పుడైతే ఇస్సాకు మరి మాట్లాడకుండా సైలెంట్గా తన తండ్రి చెప్పినట్లు పడుకున్నాడో వెంటనే తన యొక్క తండ్రి అబ్రహాము ఆ యొక్క కత్తి తీసుకొని బలివ్వబోతూ నా సమయంలో వెంటనే పరలోకం నుంచి దూత అబ్రహామా అబ్రహామా అని పిలవటం జరిగిందన. ఎప్పుడైతే ఇట్లా పెట్టి మరి బలివ్వబోతూ ఉంటాడో వెంటనే స్వరం వినపడింది. వెంటనే పైకి చూడంగానే ఏమని వినబడుతుందంటే అక్కడ పొట్టేలు ఒకటి ఉంది, దాన్ని తీసుకొని బలివ్వు అని చెప్పి చెప్తాడు. వెంటనే ఆ యొక్క స్వరము విని వెంటనే అబ్రహాము తన యొక్క కుమారుడిని తన యొక్క కుమారుని ఇస్సాకుని కిందకు దించి వెంటనే అక్కడ పొదల్లో ఉన్న ఆ యొక్క పొట్టేలను తీసుకొని వచ్చి బలివ్వటం జరిగింది నాన్న. నిజంగా మరి దేవుడు చెప్పిన మాటకు ఈ యొక్క అబ్రహాము విధేయత చూపించాడు, అలాగే తన యొక్క కుమారుడు ఇస్సాకు కూడా విధేయత చూపించాడు, లోబడ్డాడు. దేవుని మాటకు లోబడ్డాడు ఇస్సాకు, తండ్రి మాటకు లోబడ్డాడు. ఇక్కడ ఇస్సాకును చూస్తే ఇస్సాకులో మనకేం కనిపిస్తుంది, విధేయత కనిపిస్తుంది కదా. మరి ఇట్లాంటి విధేయత గల ఇస్సాకుని దేవుడు ఎలా ఆశీర్వదించాడో తెలుసా, నూరంతలుగా ఇస్సాకుని ఆశీర్వదించాడు. అంటే 100కి 100% ఆశీర్వాదము ఇచ్చాడనా. మరి మీకు ఎగ్జామ్స్లో 100కి 100 రావాలి ఫుల్ పర్సెంట్ అని అనుకున్నట్లయితే ఇస్సాకులాగా ఏం చేయాలో తెలుసా, విధేయతగా మనము తల్లిదండ్రులకు విధేయతగా ఉండాలి, అలాగే దేవునికి మనము లోబడి జీవించాలి. ఇస్సాకు అలానే చేశాడు. బైబిల్లో ఇస్సాకి 100కి 100% మార్క్స్ వచ్చినాయి. ఎందుకో తెలుసా, ఇస్సాకు విధేయతగా తండ్రి మాట విన్నాడు, దేవునికి లోబడ్డాడు, కాబట్టి దేవుడు 100కి 100 మార్క్స్ ఇచ్చాడు. మరి ఎగ్జామ్స్లో మరి మీకు 100కి 100 రావాలంటే మరి ఇస్సాకులాగా మీరేం చేయాలి, పేరెంట్స్ మాట వినాలి, విధేయత చూపించాలి, దేవునికి లోబడి జీవించాలి. భయభక్తులుగా మనం జీవించినప్పుడు తల్లిదండ్రులకి దేవునికి మరి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, అలాగే మన యొక్క చదువులో కూడా దేవుడు 100కి 100% మనకు మార్క్స్ని అనుగ్రహింపచేస్తాడు నాన్న. మరి అర్థమైందా మీకు లెసన్? ఓకే. ఇచ్చిన మెమరీ వర్స్ సమయాల గురించి మీరు అందరూ మరి ఆ యొక్క మెమరీ వర్స్ నేర్చుకుని నాకు సెండ్ చేశారు కదా, ఆ యొక్క మెమరీ వర్సెస్ చూసేద్దామా. సమయలు ఇంతను ఎదురు దేవుని దయందను మనుషుల దయందను అందుతుందను. ఒకటో సమయలు నన్ను 26. థ్యాంక్ యూ ప్రైజర్. బావులకు సమూయలు ఇంటను ఎదుటూ దేవుని దయందను మనుషుల దయందను వదులుచుందెను. ఒకటో సమూయలు
ఇది కళా సామ్రాజ్యం నాకు ఫస్ట్ టైం గుర్తు టుడేస్ మెమరీ వస్ బాలుడకు సమూయేలు ఇంకా ఎదుగుచు యెహోవా దయ్యందును మనుషుల దయ్యందును వదిలి చూడాను మొదటి సమూయేలు రెండో అధ్యాయం 26 వచనం థ్యాంక్ యూ రాజనగర్ ఫస్ట్ లైన్ ఉంటారు టుడేస్ మెమరీస్ బాలుడకు సమయాలు ఇంకా ఎదుగుచు యెహోవా దయ్యందు మనుషుల దయ్యందు వర్ధిల్లుచున్నాను మొదటి సమయాలు రెండో అధ్యాయం 26 వచనం థ్యాంక్ యూ ప్రైజ్ లార్డ్ అదసక టుడేస్ మెమరీ వర్స్ బాలుడకు సమయాలు ఇంకా ఎదుగుచు యెహోవా దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండెను ఒకటో సమయాలు 226 థ్యాంక్ యూ ప్రైజ్ ద లార్డ్ హర్సక్క మై నేమ్ ఇస్ రక్షిత టుడేస్ మెమరీ వర్స్ బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లు చుండను ఒకటవ సమూయేలు 226 థ్యాంక్ యూ హర్సక్క ఈరోజు మెమరీ వర్స్ బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లు చుండను ఫస్ట్ సమూయేలు 226 థ్యాంక్ యూ టుడేస్ మెమరీస్ బాలుడకు సమయాలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందున మనుషుల దయందున వర్ధిల్లుచుండెను ఒకటో సమయాలు 2:26 థాంక్ యూ మై నేమ్ ఇస్ మేఘన టుడేస్ మెమరీస్ బాలుడకు సమయాలు ఇకను ఎదుగుచు యెహోవా దయతలను మనుషుల దయతలను వర్ధిల్లెను సమయాలు 1:226 థాంక్ యూ My name is Bhavya Singh. బాలుడకు సమయాలు ఇకను ఎదుగుచు యెహోవా దయదలను మనుషుల దయదలను వర్ధిల్లుచును సమయాలు 226 నా పేరు కమల్ దేశా నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నా మాది పరిటాల టుడే మెమరీస్ మనుషుల దయ్యుండెను వర్ధిల్లుచుండెను ఒకటో సమయాలు 2:26 ప్రైజ్ ద లార్డ్ హర్సక్క మై నేమ్ ఇస్ నిఖిల్ ఐఎమ్ ఫ్రమ్ పరిటాల టుడే మెమరీ వర్స్ బాలుడకు సమయాలు ఇంకా ఎదుగుచు యెహోవా దయనందును మనుషుల దయనందును వర్ధిల్లుచుండెను ఒకటవ సమయాలు 2:26 బాలుడకు సమయాలు ఇంకా ఎదుగుచు యెహోవా దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచును ఒకటవ సమయాలు 2:26 బాలుడకు సమయాలు ఇంకా ఎదుగుచు యెహోవా దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండెను ఒకటవ సమయాలు 2:26 ప్రజరాడ సక్క ఈరోజు కనసాగుతాం బాలుడికి సమయాలు ఇంకా ఎదుగుచు యెహోవా దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండెను మొదటి సమయాలు 2:26 వచనము ప్రజలాడ దుసక్క ఈరోజు కంఠస్థ వాక్యం బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచుండగా యెహోవా దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండెను మొదటి సమయాలు 2:26 వచనము మొదటి సమయాలు 2:26 వచ్చింది బాలుడైన సమయాలు ఇంకను ఎదుగుచు దేవుడి దయవలన మనుషులు సక్క మై నేమ్ ఇస్ ధ్యానా మైలవారం టుడే ఈజ్ మెమరీ వాస్ బాలుడు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల
దయనందును వర్ధిల్లుచుండెను. మొదటి సమూయేలు ఒకటో వచనం 26వ వచనం. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. హాయ్ చక్క, మై నేమ్ ఇస్ డానియల్. ఐ యామ్ మైలవారం. టుడేస్ మెమరీ వర్స్ బాలుడగు సమూయేలు ఇంకను వెదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వద్దిల్లు చుండెను. సమూయేలు 1:26. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రజలక్క, మన సిస్టర్స్ టుడే మెమరీస్ బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధించుచుండును. 1 Samuel 2:26. థ్యాంక్ యూ. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండును. 1 Samuel 2:26. బాలుడుకు ఈరోజు కంఠస్థ వాక్యం. బాలుడుకు సమయంలో ఇంకన ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లింప చేయును. 1 Samuel 2:26. థ్యాంక్ యూ. హసక్క, వందనాలు. టుడే మెమరీ వర్స్ బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయనందు మనుషుల దయనందు వర్ధిల్లుచుండెను. మొదటి సమూయేలు 2:26. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఆండియా కంఠస్థ వాక్యం. బాలుడు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయనందును మనుషుల దయనందును వద్దిల్ల చుండెను. 1 Samuel 2:26. కంటద వాక్యం. 1 Samuel 2:26. బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయను మనుషులు దయను వద్దిల్ల చుండెను. యాక్టివిటీ ఏంటి అంటే అబ్రహాము ఇస్సాకు. ఓకేనా? ఒకళ్ళు అబ్రహాం లాగా యాక్ట్ చేయాలి, ఒకళ్ళు ఇస్సాకు లాగా యాక్ట్ చేయాలి నాన్న. ఓకేనా? ఇప్పుడు అబ్రహాము ఇస్సాకు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తారు. అప్పుడు ఇస్సాకు అడుగుతాడు, డాడీ కట్టెలున్నవి నిప్పున్నది, మరి వధించడానికి గొర్రెపిల్ల ఏది అని అడగాలి. ఓకేనా? అప్పుడు అబ్రహాము డాడీ అంటాడు. ఏమని అంటే, యెహోవాయే చూచుకొనును అని చెప్పి అంటాడు. యెహోవాయే చూచుకొనును అని చెప్పి అంటాడు. ఓకేనానా? సో ఈ యొక్క యాక్టివిటీని మీరు సెండ్ చేయాలి. థర్స్డే లోపు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయాలి. లాస్ట్ వీక్ ఇచ్చిన యాక్టివిటీ చాలా సూపర్గా చేశారు నాన్న. కొంతమంది పిల్లలైతే నిజంగా సమూయేలు లాగా పడుకొని చేశారు, మరి చాలా బాగా చేశారు. ఆ యొక్క యాక్టివిటీస్ని, మరి సమూయేలు యాక్టివిటీని ఇప్పుడు చూద్దామా? సమూయేలు సమూయేలు సమూయేలు. సమూయేలు సమూయేలు సమూయేలు. చిత్తం ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. సమూయేలు సమూయేలు సమూయేలు. చిత్తం ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. సమూయేలు సమూయేలు. చిత్తం ప్రభువా, మీ దాసుడు ఆలకిస్తున్నాడు. సమూయేలు సమూయేలు. చిత్తం ప్రభువా, మీ దాసుడు ఆలకించుచున్నాడు. ఆజ్ఞయిమ్ము. సమూయేలు సమూయేలు. చిత్తం ప్రభువా, మీ దాసుడు ఆలకిస్తున్నాడు. చిత్తం ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు. సమూయేలు చిత్తం ప్రభువా,
నీ దాసుడు ఆలకించుచున్నాడు. సమూయేలు చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు. సమూయేలు సమూయేలు చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు. సమూయేలు 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 చిత్తం ప్రభువాని నీ దాసుడు ఆరాధించుకుని సమూయేలు చిత్తము ప్రభువా సమూయేలు చిత్తం ప్రభువా నీ దాసుడు ఆరాధించుకుని సమూయేలు సమూయేలు చిత్తం ప్రభువా నేను ఆలకించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్ హదర్ సక్క మై నేమ్ ఇస్ భవ్యశ్రీ. సమూయేలు 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 నీ దాసులు ఆలకిస్తున్నాము ఆలకిస్తున్నాము. థాంక్స్ అక్క. మై నేమ్ ఇస్ బిగిన్ టు డేస్ యాక్టివిటీస్ సమూయేలు సమూయేలు చిత్తం ప్రభువా నీ దాసులు ఆలకిస్తున్నాము. థాంక్ యూ. సమూయేలు సమూయేలు చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు. సమూయేలు సమూయేలు చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు. ప్రైజ్ అవర్ అదర్స్ సిస్టర్స్ టుడే యాక్టివిటీ సమూయేలు సమూయేలు చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ద లార్డ్ అదర్స్ సిస్టర్ టుడేస్ యాక్టివిటీ సమూయేలు సమూయేలు చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సమూయేలు సమూయేలు చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు. ఆమేను. బెట్లారక సమూయేలు సమూయేలు చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు. ఆమేను. బెట్లారక సమూయేలు సమూయేలు చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు. సమూయేలు సమూయేలు చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు. సమూయేలు సమూయేలు చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు. సమూయేలు సమూయేలు చిత్తం ప్రభువా దాసుడు ఆలకించుచున్నాడు. సమూయేలు సమూయేలు చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు. సమూయేలు సమూయేలు చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు. సమూయేలు సమూయేలు చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు. సమూయేలు సమూయేలు చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు. సమూయేలు సమూయేలు చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు. సమూయేలు చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు. ఎవరైతే కరెక్ట్ గా ఆన్సర్ చేశారో ఆ యొక్క పిక్స్ ఇప్పుడు చూద్దాం. Praise the Lord. Everybody praise.
praise the Lord. When the sun goes up, when the sun goes down, everybody praise the Lord. Everybody praise the Lord. The Lord, praise the Lord. Everybody praise the Lord. When the sun goes up, when the sun goes down, everybody praise the Lord. Everybody sing. Praise the Lord, praise the Lord. Everybody praise the Lord. When the sun goes up, when the sun goes down, everybody praise. ఈ యొక్క టైంలో నేను ఒక స్పెషల్ పర్సన్ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో తను ఎవరో కాదు, మరి రవీంద్ర గారు. మరి లాస్ట్ వీక్ మే 4th మరి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు పిల్లలు. మన యొక్క సండే స్కూల్ ప్రోగ్రామ్ని మరి ఇంత సక్సెస్ఫుల్గా 1 ఇయర్ జర్నీ మరి చేయటానికి మరి దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మండే నుంచి మరి సాటర్డే వరకు కూడా మరి ఆఫీస్ వర్క్ చేసి సండే మరి యొక్క సండే స్కూల్ ప్రోగ్రామ్ని చేస్తాడు పిల్లలు. మరి ఎంతో కష్టము, ఎంతో ప్రయాసతో ఈ యొక్క ప్రోగ్రామ్ని చేయటం జరుగుతుంది. మరి అనేక మంది చిన్న బిడ్డలు మరి యొక్క లాక్డౌన్లో సండే స్కూల్ మిస్ అవుతున్నారు అని చెప్పి మరి దేవుడిచ్చిన ఆలోచన మేరకు మరి ఆ యొక్క ఎడిటింగ్స్ అన్నీ కూడా నేర్చుకొని ఈ లాక్డౌన్ టైం అంతా కూడా మరి మీ ముందు ఒక సండే స్కూల్ ప్రోగ్రామ్ని పెట్టడానికి దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఆలోచన బట్టి, అలాగే మరి తనకిచ్చిన ఆ యొక్క సామర్థ్యాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. కోసం మీరు ప్రార్థన చేయండి. మంచి ఆరోగ్యం కోసం మీరు ప్రార్థించాలి. ఓకేనా? ఈ వీక్ ఎవరైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో సిబిసి ఆన్లైన్ సండే స్కూల్ తరఫున వర్క్ విషయస్ తెలియచేద్దామా. ఫస్ట్ క్వశ్చన్, ఇస్సాకు అంటే అర్థం ఏమిటి? సెకండ్ క్వశ్చన్, ఇస్సాకు వాళ్ళ పేరెంట్స్ నేమ్ ఏమిటి? థర్డ్ క్వశ్చన్, ఏ పర్వతంపై బలి ఇవ్వడానికి వెళ్ళారు? పిల్లలు ఈ 3 క్వశ్చన్స్ని మీరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకేనా పిల్లలు? మరి ఈరోజు మన యొక్క సండే స్కూల్ ప్రోగ్రామ్ని క్లోజ్ చేసుకుందాం. ఓకేనా? మరి అందరు మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, సర్వాధికారి, జీవాధిపతి, పరిశుద్ధాత్ముడ, ఇప్పటి వరకు మాతో ఉన్న దేవ, నీకే కోటానుకోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ దినాన ఇస్సాకు ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు తండ్రి. నాయన, ఇస్సాకు తండ్రి ఏ విధంగా భయభక్తులుగా విధేయతగా జీవించాడో, మరి ప్రతి ఒక్క చిన్న బిడ్డ ఆ విధంగా జీవించడానికి తండ్రి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. అలాగే ఎంతమంది అయితే ప్రభువా నాయన ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నారో ప్రభువా, ఎంతమంది అయితే తండ్రి నాయన బాధపడుతున్నారో, ఎంతమంది ఈ యొక్క కోవిడ్కి ఎఫెక్ట్ అయి ఉన్నారో, వారందరి కోసం ప్రార్థిస్తున్నాము. మంచి ఆరోగ్యాలు ఇవ్వండి బిడ్డలకు, అలాగే పేరెంట్స్కి మంచి ఆరోగ్యాలు ఇచ్చి స్వస్థపరచమని కోరుతూ ఈ యొక్క ప్రార్థన మీకు సమర్పిస్తూ ఏసునామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. బాయ్ చిల్డ్రన్, సీ యూ నెక్స్ట్ సండే. బాయ్ బాయ్.